श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी नमस्कार। नित्य जीवितंलो अनेक रकालैन समस्यलु एदुरवुतुन्नप्पुडु आ समस्यल नुंचि बयटपडडानिकि कोन्नि प्रत्येकमैनटुवंटि वस्तुवुलनु इंटि मुंदु भागंलो तगिलिंचालि। सहज सिद्धंगा ए इंट्लो अयिना सरे పోలీస్ కేసుల వల్ల కానీ కోర్టు కేసుల వల్ల కానీ తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి ఉన్నట్లయితే అలాంటి సందర్భాల్లో, అదేవిధంగా ఏ ఇంట్లో అయినా సరే భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటి సందర్భాల్లో, అలాగే ఏ ఇంట్లో అయినా సరే పిల్లలు చెప్పిన మాట వినకపోవటం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో వెల్లుల్లి మాలను మీ గృహం సింహద్వారానికి ముందు భాగంలో తగిలించాలి। మరి ఆ వెల్లుల్లి మాలను ఎలా తగిలించాలి, దానికి సంబంధించి ఎలాంటి విధి విధానం పాటించాలి, దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన విధి విధానం ఉంది। ఎప్పుడైనా సరే మంగళవారం రోజు వెల్లుల్లి రెబ్బలు ఒక 10 తీసుకోండి। ఆ 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వాటి చివర భాగాల్లో అన్ని కలుపుకుంటూ ఒక మాలలాగా తయారు చేసి మీ పూజా మందిరంలో ఉంచి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి। వెల్లుల్లి అంటే అది సాక్షాత్తు దుర్గాదేవి స్వరూపండి। మంగళవారం దుర్గాదేవికి ప్రీతిపాత్రమైన వారం, అందుకే మంగళవారం రోజు 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటన్నిటిని కలిపి ఒక మాలలాగా తయారు చేసి చక్కగా పూజ గదిలో ఉంచి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి। ఆ తర్వాత మీరేం చేయాలో తెలుసా, మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ దేవత ఆలయానికి వెళ్ళాలి, గ్రామ దేవతను దర్శనం చేసుకోవాలి, గ్రామదేవతకి ధూపం వేయాలి, గ్రామదేవత దగ్గర వడపప్పు పానకము నైవేద్యంగా సమర్పించాలి, గ్రామదేవతకు నైవేద్యంగా సమర్పించినటువంటి పానకాన్ని చుట్టుపక్కల వారికి పంచిపెట్టాలి। అలా గ్రామదేవత దర్శనం చేసుకొని ధూపం వేసి ఆ పానకాన్ని నైవేద్యంగా సమర్పించి చుట్టుపక్కల అందరికీ ఆ పానకం ఇచ్చి మళ్ళీ ఇంటికి రండి। అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత పసుపు కుంకుమలతో బొట్లు పెట్టినటువంటి ఆ వెల్లుల్లి మాలను తీసుకొని వెళ్ళి మీ ఇంటి సింహద్వారం ముందు తగిలించండి। అలా చేస్తే ఇంట్లో ఎలాంటి గొడవలు అవుతున్నా సరే ఆ గొడవలన్నీ కూడా తగ్గిపోతాయి। కుటుంబ కలహాలు తగ్గిపోవాలన్నా, మీ ఇంట్లో పిల్లలు చెప్పిన మాట వినాలన్నా ఇంటి ముందు భాగంలో సింహద్వారానికి ముందు భాగంలో ఆ వెల్లుల్లి మాలను మంగళవారం ఈ విధి విధానం పాటిస్తూ తగిలించండి। అసలు అంతేకాదండి, భార్యాభర్తల మధ్య బాగా గొడవలు అవుతున్నాయి అనుకోండి, భార్య ఏం చేయాలో తెలుసా, ఒక వెల్లుల్లి రెబ్బ జడలో పెట్టుకోవాలి। వెల్లుల్లి రెబ్బ జడలో పెట్టుకుంది అనుకోండి, అది దుర్గాదేవి స్వరూపం కదా, దానివల్ల గొడవలు తగ్గిపోతాయి, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది। కాబట్టి ఇలా ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ వెల్లుల్లి మాలను మీ ఇంటి ముందు భాగంలో తగిలించండి। పోలీస్ సమస్యలు, కోర్టు సమస్యలు, ఇంట్లో గొడవలు, పిల్లల సమస్యలు వీటన్నిటి నుంచి బయటపడండి, భార్యాభర్తల మధ్య చక్కటి అనురాగాన్ని పెంపొందింపజేసుకోండి। ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।